సీఎం జగన్ గారు ల్యాండ్ రేట్ లేకపోతే కొత్తగా తీసుకొచ్చారు కదా మేడం, మా భూమి మా పేరు మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఈసీ కోసం మీ సేవకు వచ్చాం మేడం. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో ప్రజల ఆస్తులు భూములు అన్ని కూడా అసలు వాళ్ళ పేరుదే ఉన్నాయా లేదా వేరే వాళ్ళ పేరు మారిపోయిందా అని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఈ రోజు ఈ మీసేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పేరుదే ఉన్నాయా లేదా అని తీసుకుని చేయించుకోవాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఈ రోజు దాపరించింది. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏంటంటే మన భూమి మన ఇల్లు కానీ మన భూమి కానీ ఆస్తి కానీ మనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి నా యొక్క ఇల్లుని అది నా ఇల్లు అని ఇంకొక అతని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది అతని ఇల్లు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత నేను మళ్ళీ దాన్ని చూసుకుని నా డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఇది మా ఇల్లు అండి అతని ఇల్లు కాదు అని చెప్తే అతను మీదే అని నిర్ధారించడానికి అతను ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేసినా కానీ అతను నిర్ధారించే వరకు మనం కోర్టుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు ఈ యాప్ ద్వారా ఉంది. అతను 3 సంవత్సరాలు తిప్పుతాడా మనల్ని మీ ఇల్లే అదే అని చెప్పడానికి 4 సంవత్సరాలు తిప్పుతాడా అని ఈ జగన్మోహన్ రెడ్డిని పెట్టినటువంటి ఈ ఆఫీసర్ చేతిలో ఉంటుంది అన్నమాట. అతను మన నా ఇల్లాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న అతను అది ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది అతని ఇల్లే కనుక ఇది అతనిదే నీది కాదని ఒక మాట చెప్పిస్తే కనుక అది ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా అది మనం చిన్న చిన్న కోర్టులకు కూడా వెళ్లకుండా అతను 5 ఏళ్ళ తర్వాత ఆ మాట చెప్తాడా లేక 6 ఏళ్ళ తర్వాత ఆ మాట చెప్తాడా వేచి చూసి ఆ మాట చెప్పిన తర్వాత మనం డైరెక్ట్ గా హైకోర్టుకే వెళ్లే అవకాశం తప్ప ఈ చిన్న కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఎంత దుస్థితి ఈ రోజు ఈ యాక్ట్ వల్ల మనకు అందరికీ కూడా ఈ యాక్ట్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మనం ఏ పాపం చేసి ఒక్క ఛాన్స్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చామో ఈ రోజు మన ఆస్తులను కూడా రాత్రి నిద్ర లేకుండా కాపాడుకోవడానికి మనం ఎంత తాపత్రయ పడినా కూడా మనకు తెలియకుండానే ఇంకొకరికి కొట్టేసే అవకాశం ఈ యాక్ట్ లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి.